ఎన్టీఆర్ జయలలిత జంట ఆ రోజుల్లో ప్రేక్షకులకు కన్నుల పంటగా ఉండేది. గోపాలుడు భూపాలుడు చిత్రంతో ప్రారంభమైన ఈ కాంబినేషన్ డజనకు పైగా చిత్రాల్లో కొనసాగింది. ఎన్టీఆర్ జయలలిత కలిసి నటించిన చిత్రాలన్నీ హిట్ కావడం, వీరిద్దరి కాంబినేషన్లో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాలకృష్ణ నిర్మించిన చిత్రం కథానాయకుడు. కె హేమాంబరధరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న అతి కొద్ది తెలుగు చిత్రాల్లో కథానాయకుడు చిత్రం ఒకటి. మున్సిపల్ ఎన్నికల్లో పదవిని చేజిక్కించుకోవడానికి రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారు అనే అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన యువకుడిగా ఎన్టీఆర్ నటించారు. ఆయన్ని అభిమానించి ప్రేమించే ప్రేద యువతిగా జయలలిత నటించారు. అలాగే నాగభూషణం విలని కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అన్నగా ధూళిపాళ, జయలలిత అన్నయ్యగా ప్రభాకర రెడ్డి నటించారు. ఈ చిత్రానికి ముళ్ళపూడి వెంకటరమణ కథను అందించగా భమిడిపాటి రాధాకృష్ణ మాటలు రాశారు. ఈ చిత్రానికి టివి రాజు సంగీతం అందించారు. ఎన్టీఆర్ టీవీ రాజుల కలయికలో వచ్చే చిత్రం ఎప్పుడూ మ్యూజికల్ హిట్ అవుతుందనే అభిప్రాయాన్ని మరోసారి బలపరిచిన చిత్రం కథానాయకుడు. కొసరాజు దాశరథి రాసిన ముత్యాల జల్లు కురిసే, మంచివాడులే మా బాబాయి, వినవయ్యా రామయ్య, ఇంతేనయ్యా తెలుసుకోవయ్య, వయసు మళ్ళిన బుల్లోడా వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. వీటిల్లో వయసు మళ్ళిన బుల్లోడా, ఇంతేనయా తెలుసుకోవయా పాటలను కొన్ని సన్నివేశాలను కలర్లో తీశారు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో కొన్ని పాటలను కలర్లో తీయడం ఆ రోజుల్లో ఓ ట్రెండ్. వయసు మళ్ళిన బుల్లోడా పాట చిత్రీకరణ కోసం ప్రసాద్ స్టూడియోలో రివాల్వింగ్ సెట్ వేశారు. ఆ రోజుల్లోనే ఆ సెట్టుకు 40,000 రూపాయలు ఖర్చయ్యాయి. ఇలాంటి సెట్ తెలుగు సినిమాల్లో వేయడం అదే ప్రథమం. దాంతో ఆ సెట్ను చూడడానికి ఎన్టీఆర్ నిర్మాతలు రోజూ వచ్చేవారు. సినిమా షూటింగ్ అంతా పూర్తయింది కానీ జయలలితపై చిత్రీకరించాల్సిన పళ్ళండి పళ్ళండి పళ్ళు పాట కొంత ప్యాచ్ వర్క్ మిగిలాయి. 1969 ఫిబ్రవరి 27 సినిమా విడుదల చేయాలని నిర్మాత నిర్ణయించారు. ఫిబ్రవరి 3 నుంచి 3 రోజుల పాటు ప్యాచ్ వర్క్ పూర్తి చేయడానికి ఎన్టీఆర్ జయలలిత డేట్స్ ఇచ్చారు. అంతా హ్యాపీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై కన్నుమూశారు. ఆయన మరణంతో తమిళనాడు స్తంభించిపోయింది. షూటింగ్స్ సహా అన్నీ ఆగిపోయాయి. ఆ పరిస్థితుల్లో కథానాయకుడు ప్యాచ్ వర్క్ జరపడం అసాధ్యం, కానీ జరిపి తీరాలి. ఎందుకంటే రిలీజ్ డేట్ ఇచ్చేశారు. అదే కాక ఫిబ్రవరి 6 లోపు షూటింగ్ జరపకపోతే మళ్ళీ 6 నెలల వరకు ఎన్టీఆర్ డేట్స్ లేవు. నాటి రాజకీయాల్లో జయలలిత కూడా క్రియాశీలకమై ఉన్నారు. అన్నాదురై అంత్యక్రియలు పూర్తయితే కానీ ఆమె వచ్చే పరిస్థితి లేదు. నరాలు తెగేంత టెన్షన్ నిర్మాత గోపాలకృష్ణది. ఫిబ్రవరి 6 అన్నాదురై అంత్యక్రియలు కావడంతో దేవుడి మీద భారం వేసి ఆ రోజు షూటింగ్ పెట్టారు గోపాలకృష్ణ. ఆ రోజు సినీ రాజకీయ ప్రముఖులంతా అన్నాదురై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాలినడకన అంతా బీచ్కి వెళ్ళారు. జయలలిత కూడా టీనగర్ నుండి కాలినడకన బీచ్ చేరుకున్నారు. ఆమె ఎప్పుడు వస్తుందా అని యూనిట్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. ఎన్టీఆర్ మేకప్తో సిద్ధమై ఇంట్లోనే ఉన్నారు. ఆయన గంట గంటకు ఫోన్ చేస్తుండటంతో దర్శక నిర్మాతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. చివరికి 3:00 ప్రసాద్ స్టూడియోలో అడుగుపెట్టారు జయలలిత. మొత్తం 52 బిట్లు తీయాలి. అందులో పాట కూడా ఉంది. ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామికి ఎన్టీఆర్తో అదే తొలి సినిమా. నిర్మాత గోపాలకృష్ణ ఆయన్ను పక్కకు పిలిచి
రాత్రి 12 గంటలకల్లా షూటింగ్ పూర్తి చేస్తే ఫియట్ కారు బహుమతిగా ఇస్తానని ఆశ పెట్టారు. అంతే స్వామి ఇక రెచ్చిపోయారు. అసలే ఆయన చాలా స్పీడు, ఇంకా వేగంగా పనిచేశారు. ఎన్టీఆర్ జయలలిత కూడా సహకరించడంతో రాత్రి 12 గంటలకల్లా షూటింగ్ పూర్తయింది. దాంతో అనుకున్నట్లుగానే 27 ఫిబ్రవరి చిత్రాన్ని విడుదల చేశారు నిర్మాత గోపాలకృష్ణ. 2 వారాల్లో 12,88,435 రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి వారంలో 32 థియేటర్లలో 7,41,449 రూపాయలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ కేంద్రాల్లో కథానాయకుడు 100 రోజులు ఆడింది. అయితే అప్పట్లో వరదల కారణంగా శతదినోత్సవం నిర్వహించకుండా అందుకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు నిర్మాత గోపాలకృష్ణ. అన్నాదురై మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎంజి రామచంద్రన్కు కలిగింది. అయితే దాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో అనే సందేహం కూడా ఉంది. ఆ సమయంలోనే తనతో సినిమా తీయడానికి వచ్చిన విజయాధినేత నాగిరెడ్డిని రాజకీయ నేపథ్యంలో సినిమా తీయమని కోరారు ఎంజీఆర్. అప్పుడు వారిని కథానాయకుడు చిత్రం ఆకర్షించింది. దాని రీమేక్ హక్కులు కొని ఎంజి రామచంద్రన్, జయలలిత, ఎస్వి రంగారావు ప్రధాన పాత్రధారులుగా నమ్ నాడు పేరుతో తమిళంలో నిర్మించారు నాగిరెడ్డి చక్రపాణి. ఈ సినిమా విడుదలయ్యాక ఎంజీఆర్, నాగిరెడ్డి థియేటర్లో జనం మధ్య కూర్చొని సినిమా చూశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంజీఆర్ గెలిచిన తర్వాత జయలలిత విజయ గీతం పాడుతుంది. ఈ పాటను మళ్ళీ మళ్ళీ వేయాలని ప్రేక్షకులు పట్టుబట్టడం విశేషం. ఎంజీఆర్ రాజకీయాల్లోకి రావాలనే కోరిక ప్రజల్లోనూ ఉందనే నమ్మకం ఈ చిత్ర ఘన విజయం కలిగించింది. తమిళంలో దర్శకత్వం వహించిన జంబులింగంతోనే ఇదే సినిమాను హిందీలో అప్నా దేశ్ పేరుతో తయారైంది. రాజేష్ ఖన్నా, జయలలిత జంటగా నటించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.